శ్రీ గురుడు అంటే మన దత్తాత్రేయ స్వామి వారు, నృసింహ సరస్వతి స్వాముల వారు ఇక్కడ కృష్ణానదీ తీరంలో వెలిశారు. వెలిసి ఆయన దగ్గరికి వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా ఆయన చక్కగా వాళ్ళు సేవిస్తున్నారు, స్వామివారు వాళ్ళని అనుగ్రహిస్తూ వస్తున్నారు. అయితే నామధారకుడు ఏం చేశాడండి, ఎప్పుడు ఆయన స్మరించుకుంటూ ఎప్పట్లాగే గురు చరణాలను, ఎప్పుడు కూడా గురువుగారి యొక్క పాదాలను స్మరించుకోవాలి. ఆయన అలా స్మరించుకుంటూ వెళ్తున్నాడు. అలా నడిచి నడిచి అలసిపోయాడు. అలాగా ఒక చెట్టు కింద పడుకుని ఉంటాడనమాట. పడుకుని ఉన్నప్పుడు అప్పుడు ఒక్కసారే అలసట వచ్చేసింది, నిద్ర వచ్చేసింది. గురుదేవులను స్మరించుకుంటూ నిద్రలోకి జారిపోయాడు. జారిపోతే మెల్లగా చెట్టు కింద నీడలోకి ఒరిగేసరికి నిద్రలో ఒక కళ వచ్చిందనమాట. ఆ కళలో ఏంటంటే కరుణాంతరంగుడైనటువంటి దత్తాత్రేయ స్వామి వారు, ఆయనే మనం శ్రీ గురుడు అంటాం. ఆయన ఏం చేశారు, సుషుప్తి అవస్థలోకి వెళ్ళాడంటే డీప్ స్లీప్, గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. నా నిద్రలో గురుదేవుల యొక్క రూపాన్ని హృదయంలో ప్రతిష్ఠించుకున్నాడు కదా ఆయన. కాబట్టి ఎలా ఉన్నాడు మన దత్తాత్రేయ స్వాముల వారంటే, జటాధారి, జడలు ఇలా విరబూసుకొని శివుళ్లాగా, భస్మధారి, భస్మం పెట్టుకుని, పీతాంబరధారి, పీతాంబరాలు వేసుకొని అంటే పసుపు వస్త్రాలు, చక్కగా పులి చర్మాన్ని చుట్టుకొని ఉన్నాడనమాట. ఉండి ఏం చేశాడు, ఒక యోగీశ్వరుడు రూపంలో వచ్చాడు. ఆ యోగీశ్వరుని రూపంలో ఉన్నటువంటి గురుదేవుని దగ్గరకు వచ్చి ఆయన పాదాలని ఈయన నమస్కారం పెట్టుకున్నాడు. పెట్టుకొని విభూతిని మూడు వేళ్లతో తీర్చిదిద్దాడు. ఎవరు, ఈ యొక్క దత్తాత్రేయ స్వామివారు ఈ భక్తుడికి మూడు నామాలు ఇలా దిద్దాడు. వరదహస్తం చూపి ఇలాగా ఆశీర్వదిస్తూ నమ్మకాన్ని, ఇతనిలో నామధారకుడి యొక్క నమ్మకాన్ని పెంచుతాడు. ఎప్పుడు కూడా గురువు నమ్మకాన్ని పెంచాలి. అంతేగాని నువ్వు పోతావు, నువ్వు నెగిటివ్లు చెప్పేటటువంటి వాడు ఎన్నటికీ గురువు కాడనమాట. అందుకే జగద్గురువుల్ని మనం చక్కగా పూజించాలి. ఒక ఆదిశంకరుని, ఒక గురు దత్తాత్రేయుడిని, ఒక దక్షిణామూర్తిని, తర్వాత ప్రపంచానికే జగదేక గురువు అయినటువంటి జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మని, రాఘవేంద్ర స్వామిని వీళ్ళని. మరి ఇక్కడ ఏం జరిగిందండి, ఈ విధంగా స్వప్న సాక్షాత్కారం కాగానే గురుదేవుల యొక్క నిజదర్శనం కోసం హఠాత్తుగా లేచి కూర్చున్నాడు ఇతను, ఈ నామధారకుడు. కూర్చొని చుట్టూ దిక్కులు చూశాడు, ఎవరో కనబడలేదు. కనబడకపోతే నామధారకుడు ఆశ్చర్యానికి లోనయ్యాడు. కళలో కనిపించినటువంటి యోగ పుంగవుణ్ణి తలుచుకుంటూ, ఋషిని తలుచుకుంటూ సేమ్ దత్తాత్రేయ స్వామిలాగా ఉన్నాడనమాట. అతన్ని తలుచుకుంటూ, అతనే సిద్ధమహాముని అనమాట, తలుచుకుంటూ అలాగా తన నడకని కొనసాగించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ ఏమైంది, కళలో కనిపించినటువంటి యోగి పుంగవులు ఎవరైతే ఉన్నారో అతను నిజంగానే కనిపించాడు. పరుగుని వెళ్ళి ఈ నామధారకుడు ఏం చేశాడంటే ఆయనకి పాదాలకి సాష్టాంగ దండ ప్రణామాలు చేశాడు. చేసి, గురుదేవా దయచేసి నన్ను క్షమించండి స్వామి, కనికరించండి, నువ్వే నా తల్లి తండ్రి గురువు దైవం అంతా, అందువలన అజ్ఞాన వినాశక సిద్ధముని, చూసారా ఇక్కడ నుంచి సిద్ధముని పేరుతో ప్రారంభమవుతాయి, నీ దర్శనం వల్లనే నేను చేసిన పాపాలన్నీ కూడా నశించిపోతాయి అని చెప్పి మీరే నాకు మార్గదర్శి అని చెప్పేసి అందుకనే నేను మీ దగ్గరికి వచ్చాను. కాబట్టి నన్ను ఎక్కడి నుంచి వస్తున్నారు, మీ దర్శన భాగ్యం, మీ పరిచయ భాగ్యం మీరు చెప్పండి స్వామి, మీ ఊరేంటి, మీ పేరేంటి అని అడుగుతాడు. అప్పుడు నామధారకుడు ప్రశ్నలకి సిద్ధమహాముని ఏం చెప్తాడంటే, మేము యోగులం, తీర్థయాత్రల కోసం తిరుగుతూ ఉంటాం, దేశ సంచారం చేస్తూ, ఈ లోకంలో ధర్మాన్ని సంస్థాపనం చేయాలా, అందుకోసము ధర్మ రక్షణ అనేటటువంటిది దానికోసము ఆయన యోగీశ్వరులు, గురుదేవులు, నృసింహ సరస్వతి స్వాముల వారు అవతారం ఎత్తారు. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం వారి నివాసం ఎక్కడంటే గాణగాపురం, అది భీమా అమరజానదీ సంగమంలో ఉంది. మేము చాలాసార్లు వెళ్ళాం మహాభక్తులతో. మరి అందువల్ల మీరందరం కూడా గాణగాపురం వెళ్ళని భక్తుడే లేడు అసలు. కాబట్టి వారు త్రిమూర్తుల పరమావతారం, భక్తులు వారిని సదా సేవిస్తూ ఉంటారు, ధ్యానిస్తూ ఉంటారు. స్వామి వారు కరుణా సింధువు భక్తుల్ని ఎప్పుడూ అనుగ్రహిస్తూనే ఉంటారు. మమ్మల్ని కూడా చాలాసార్లు అనుగ్రహించారు ఆయన. సకల కష్టాల్లో ఉన్నటువంటి మేమంతా కూడా ఆ స్వామివారి యొక్క కృపా కటాక్షంతో అసలు ఇలా మటుమాయమైపోయినాయి కష్టాలన్నీ కూడా. అందరికీ భక్తులు, నాకు కూడా వచ్చినటువంటి అశేషమైన భక్తులకి. కాబట్టి వారిని సేవిస్తే అసలు దరిద్రం అంటే ఏంటో తెలియదు, దైన్యం అంటే ఏంటో తెలియదు. సకల సౌభాగ్యాలని ఆయన అనుగ్రహిస్తాడు. వారికి అష్టైశ్వర్యాలన్నీ కూడా గురు కృపతో సిద్ధిస్తాయి అని చెప్పి వారు అఖండ లక్ష్మీ పరిపూర్ణులై ఉంటారు. అనఘాదేవి భర్త ఆయన. కాబట్టి లక్ష్మీ స్వరూపం, శ్రీమన్నారాయణమూర్తి యొక్క అవతారం అని చెప్పి ధన ధాన్యాది గోక్షీర సమృద్ధిని కలిగి ఉంటారు అని చెప్పాడు. చెప్తే సిద్ధమహాముని యొక్క మాటలను విన్నటువంటి నామధారకుడు ఏమని అడుగుతాడంటే చాలా సంతోషపడిపోయాడు. సంతోషపడిపోయి, ఓ యోగి పొంగవ, నేను ఎప్పుడు కూడా గురుదేవుల్ని స్మరిస్తూ ఉంటాను కదా, మేము వంశపారంపర్యం, మా కులదైవం ఆయనే కదా, మరి గురుదేవుల యొక్క నిరంతర ధ్యానము, నిత్య
స్మరణమును మేము చేస్తూ ఉంటాం. మరి అప్పుడు నాకు ఈ కష్టాలన్నీ ఎందుకు స్వామి అని చెప్పేసి మీరు నన్ను ఉద్ధరించడానికి వేం చేసినటువంటి మహానుభావులు నా డౌట్లను తీర్చండి అన్నాడు. నాకు కూడా అలాగే వ్యక్తిగతంగా డౌట్లు ఉండేవి. మా కులదైవం వెంకటేశ్వర స్వాములు వారు, మాకు తిరుపతి వెళ్ళి మరి రాజమండ్రి వెళ్ళేటప్పుడు బెజవాడ కంపల్సరీ మేము కనకదుర్గాదేవి యొక్క గుడికి దిగేవాళ్ళం. అదే అలవాటైపోయి చిన్ననాటి నుంచి కొన్ని వందల సార్లు తిరుపతి బెజవాడ వెళ్ళాము కాబట్టి ఆ తిరుపతిలోను ఆ బెజవాడలోను కనకదుర్గా దేవస్థానం ఆ టీటీడీ దేవస్థానం ఆ వేద పండితుల దగ్గర అధర్వణ వేదం చదవడం జరిగింది. ఆ విధంగా గురు సాన్నిధ్యం అనేటటువంటిది వచ్చినప్పుడు ఈ గానగాపురంలో దత్తాత్రేయుడు మరి అందరికీ గురు రూపంలో ఉన్నట్టు నాకు అసలు తెలియదు అన్నమాట. అందువలన అక్కడ అలా మేము ఉన్నప్పుడు ఆ స్వామివారు నేనే వెంకటేశ్వరుణ్ణి నేనే కృష్ణుణ్ణి అని చెప్పేసి ఆయన ఏం చేశారంటే నాకు తెలియజేయడానికి చాలా కాలం పట్టింది. అంతవరకు నేను వెళ్ళేవాడిని కానీ యాంత్రికంగా దత్తాత్రేయుడు వేరు, మా కృష్ణుడు వేరు, మా వెంకటేశ్వర స్వామి వేరు అన్నట్టు ఉండేది. ఆ కృష్ణుడే శ్రీనివాసుడు, అక్కడి నుంచి ఆ శ్రీనివాసుడే మన గణగాపురం దత్తాత్రేయుడు యోగి రూపంలో గురు రూపంలో ఉంటాడు. అందువలన మనం గణగాపురంలో దత్తాత్రేయుడిని ఈజీగా పట్టుకోవచ్చు అనమాట. వెంకటేశ్వర స్వామిని అంత ఈజీ కాదు పట్టుకోవడం. కాబట్టి నాకు ఎందుకు ఈ కష్టాలు అని చెప్పేసి అడిగితే నామధారకుడు సిద్ధమహామునికి సమాధానం ఇచ్చాడు. ఏమని సిద్ధ ఆయన మాటలు విని నామధారకుడికి సిద్ధమహాముని ఏమని సమాధానం చెప్పాడంటే, ఓ శిష్యశ్రేష్ట శ్రద్ధగా వినవయ్యా, గురుదేవుల ఆశీస్సులు ఉంటే వారి కష్టాలు ఏంటో తెలియదు. దేవాది దేవతలందరూ కూడా గురు యొక్క ఆజ్ఞకు కట్టుబడి ఉండాలా, దేవతలు కూడా గురువు ఏది చెప్తే అది వినాలా, దత్తాత్రేయుడు ఏది చెప్తే. గురు కృపను పొందిన వారు కలిని కాలాన్ని కూడా రెండింటిని కూడా జయిస్తారు, ఎదిరించి నిలబడతారు. నీవు గురు నీవు ఎందువలన మీకు జరగట్లేదంటే నేను పదే పదే నా ఉపన్యాసాల్లో చెప్తూ ఉంటాను. గురువుని మనము దేవతల యొక్క విగ్రహాలని మనం పూజ చేస్తాం, విగ్రహ రూపంలో మాత్రమే పరిమితం అయిపోతుంది కాదు. అదే చెప్తాడు ఇక్కడ సిద్ధమహాముని ఈ నామధారకుడికి, ఏమని నువ్వు గురువు యొక్క విగ్రహాన్ని మాత్రమే పూజించావు, అందుకే నీకు గురుదేవుల పట్ల సుదృఢమైన భక్తి లేదు. గురువుని చైతన్య రూపంలో చూడాలి. విభావే దత్తాత్రేయుడు ఎలా చూస్తామో ఎదురుగుండి కావస్తే విగ్రహంలో ఆయన చైతన్యమూర్తిని కదిలే శక్తిని నిజంగా దత్తాత్రేయ స్వామి వారినే చూడగలగాలి. కాబట్టి నువ్వు కష్టనష్టాలని నువ్వు గురి అవుతున్నావు. త్రిమూర్తుల యొక్క ఆ రూపమైనటువంటి శ్రీ దత్తాత్రేయుడే శ్రీ యొక్క శ్రీ గురుదేవుడు అని చెప్పి నువ్వు గ్రహించు. అప్పుడు నీకు గురుదేవులు నిన్ను తప్పకుండా అనుగ్రహిస్తారు. వారిని తదేకమైనటువంటి చిత్తంతో నువ్వు ధ్యానించు, పూజించు. అయితే ఆ శ్రీహరి ఎవరండి? త్రిపురాంతకుడైనటువంటి ఇప్పుడు విష్ణుమూర్తి అయినా త్రిపురాంతకుడు ఎవరు? పరమేశ్వరుడు. వీళ్ళైనా భక్తుల పట్ల ఉదాసీనత అంటే పెద్దగా పట్టించుకోకపోవడం అలా ఉండొచ్చేమో కానీ నాకెందుకులే అన్నట్టు వదిలేయచ్చేమో కానీ శ్రీ గురుదేవులు మాత్రం దరిచేరిన వారిని నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయరు. ఇది సత్యం. ఎందువల్లంటే ఇప్పుడు శివుడు విష్ణువు ఎవరండి? హై స్టేజ్ గాడ్స్ వాళ్ళు, వాళ్ళు పెద్ద లెవెల్ దేవుళ్ళు. దేవుళ్ళు ఏం చేస్తారు? నీ కర్మ నువ్వు అనుభవించాలా, మా మధ్యలో ఇంటర్ఫియర్ కారు. మనమేమి దేవుడిగా పూజ చేస్తాం, దేవుడిని పట్టుకోవడం అంత ఈజీ కాదు. విపరీతమైన కాంపిటీషన్, యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుష ఇలాంటి జాతులన్నీ కూడా పూజ చేస్తాయి. కానీ గురువు రూపంలో ఉన్నటువంటి వాడు మాస్టర్ టీచర్ రోజు డైలీ క్లాస్ ఎదురుకుండగా పట్టుకొని గురువు రూపంలో ఉన్నటువంటి వాడికి శిష్యుడికి బోధిస్తూ ఉంటాడు. కాబట్టి గురువుని పట్టుకోవడం చాలా తేలిక అనమాట. అదే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని గురు రూపంలో దత్తాత్రేయ స్వామి వారి రూపంలో ఈజీగా పెట్టేసుకోవచ్చు. మేము పట్టుకున్నాం కాబట్టి అనుభవంతో మీకు చెప్తున్నాం. అలాగే మరి ఈ ఇలాంటి వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయరని చెప్తాడు సిద్ధమహాముని. మాటలు వినగానే నామధారకుడి మనస్సులో ఒక అనుమానం వచ్చింది. యోగేశ్వర, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్థితి సృష్టి స్థితి లయకారకులు కదా, వారు గురువులు ఎలా అవుతారు? తర్వాత విష్ణువు రుద్రులు ఒకవేళ కోపగించినట్లయితే మనము గురుదేవులు వారిని శిక్షిస్తారు అని చెప్పేసి, మరి అదే గురువు కోపం వస్తే మరి వాళ్ళని ఎవరు కూడా ఎలాగ వారి కోపానికి గురైనటువంటి వాళ్ళని ఎవరు రక్షించలేరంటారు కదా, అది ఎలాగో అంటారు. అది మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. శుభమస్తు.